మీకు ఇటు తెలంగాణ స్టేటే కాకుండా మంచి ఏపీ స్టేట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేలు మినిస్టర్తో మినిస్టర్స్తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి, అంటే రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. అవును, కరెక్టే కదా? కరెక్టేనా? అది యాక్చువల్గా అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మా డాడీ గురించి మీకైతే మా డాడీకి పరిచయాలు, ఆంధ్ర తెలంగాణ కర్ణాటక బాంబే మా డాడీ పరిచయాలు, చాలా పెద్ద పరిచయాలు మీకు కూడా తెలుసు. సో అదే మేము పరిచయాలు కంటిన్యూ చేసుకుని, మా అన్న కంటిన్యూ చేసుకుంటూ వచ్చి నేను కంటిన్యూ చేసుకొచ్చిన. ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మీరు అన్నట్టు చాలామంది కష్టపడి వచ్చిన వాళ్ళు అందరూ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు జగన్ అన్న ఉన్నాడు, ఎంత కష్టపడ్డాడు, 9 సంవత్సరాలు కష్టపడ్డాడు, జైల్లో ఉన్నాడు, కేసులు ఎన్ని, మీరు ఆయన మనుషులను ఎంత ఇబ్బంది పెట్టారు, ఫ్యామిలీని, ప్రతి ఒక్కరిని, అదే చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు. ఏమైంది? ఒకటేసారి రేజ్ అయిపోయింది. అట్లా ఎంత తొక్కుదామని చూస్తారో అంత పైనకు వస్తుంటారన్న. సేమ్ ఆ పరిస్థితి అంతే, వేరేది ఏం లేదు. ఇప్పుడు మీకు తొక్కుడు అవుతుంది? యా తొక్కుడు మామూలుగా తొక్కుడు అని కూడా అనొద్దు, తొక్కించుకోము కాబట్టి ఏ పార్టీలో లేము, ఏ పార్టీలో లేము అన్న. అర్థమైంది? ఆ పార్టీలు ఉంటే కంపల్సరీ తొక్కిస్తారు. మాకు ఎవరితో సంబంధం లేదన్న, మాది మేము హ్యాపీగా ఉన్నాం. ఏదో ఒక రోజు మీరు పైకి వేస్తారు? 100% కష్టపడుతున్నాం. మేమేము ప్రభుత్వాల పైసలు తిని సేవలు చేస్తలేము, లేకపోతే ఇంకొకటి చేస్తలేము. కష్టపడుతున్నాం, కష్టపడి సంపాదించిన దాంట్లో పంచిపెడుతున్నాం. ఆయన పంచిపెట్టడం మీన్స్ సేవాకార్య సోషల్ వర్క్ చేస్తున్నాం, అంతేగాని వేరేది ఏం లేదు. సో మీకు సోషల్ సర్వీస్ అంటున్నారు, ఇప్పుడు మీ నోటి నుంచే సొంత డబ్బులు పెట్టుకుంటా, మాకు వచ్చిన సంపాదనలో మేము ఒక సగం భాగం మేము చేస్తున్నాం, అదే సోషల్ సర్వీస్ అంటే నా అడ్వైస్, నా ఆలోచన, అదే సోషల్ సర్వీస్ మీరు చేసుకుంటే పోతే బాగుండు కదా. ఇప్పుడు కూడా మళ్ళీ 4 టైమ్స్ ఫెయిల్యూర్ అయినారు ఈ ప్రజాక్షేత్రంలో, ఎలక్షన్స్లో, మళ్ళీ ఎందుకన్నా మళ్ళీ పొలిటికల్ సర్వీస్ అన్నా? ఇప్పుడు సోషల్ సర్వీస్ చేసేటోళ్ళకి పొలిటికల్ పవర్ కొంచెం యాడ్ అయింది అనుకో, ఇప్పుడు మేము చేయగలుగుతాం, ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేయగలుగుతాం. ఇప్పుడు పొలిటికల్ పవర్ యాడ్ అయింది అనుకో, అనుకునే అన్ని చేయగలుగుతాం. ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు కావాలనుకో, మేము పోయి అడిగితే ఇయ్యరు, చెయ్యరు. సో మనం కూడా ఒక పొలిటికల్ ఏదైనా పొజిషన్లో ఉన్నామనుకో, ఇంకా సేవ చేసుకోవచ్చు. దాని తప్ప మేమేదో ఎమ్మెల్యే కావాలి, మాకు మా సొంతంగా మేము ఎమ్మెల్యే అయి తిరగాలని మాకు షోక్ లేదు. ఏంటంటే ఈ సోషల్ సర్వీస్కి హెల్ప్ అవుతుంది అంతే తప్ప, ఇది మేమేదో సంపాదించాలి, మాకున్నది దేవుడిచ్చింది మస్తుంది చాలు, మా డాడీ సంపాదించిందే చాలు, మాకు అవసరం లేదన్న సంపాదన గింపదన్న. మీ సంపాదన సోషల్ సర్వీస్ బాగానే చేస్తారు, మిగతాది కూడా బాగా విలాసవంతమైన జీవితాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే అది కూడా ఒక్కొక్క వృక్షం చెప్పండి. పందెం కోడులు భీమవరంలో తెలంగాణ స్టేట్ నుంచి హైలీ రిప్రజెంట్ చేసుకుంటూ భీమవరం పోయి ఆంధ్ర సైడ్ పోయి ఒక లార్జ్ స్కేల్ ఆఫ్ కాన్వేస్, ఒక నాకు తెలుసు సుమారు ఒక 40-50 కార్లు ఏమనగా, నేను ప్రూఫ్స్ అంటావు, నేను ఫేస్బుక్లోనే చూపిస్తాను అవి, సుమారు ఒక 40-50 కార్లలో ఈ నుంచి తెలంగాణ నుంచి పోయి సమ్ కోట్లు పెట్టి బెట్టింగ్ చేసి మీరు పందెం కోడలతో ఎంజాయ్ చేస్తారంటే, ఆ అమౌంట్ పెట్టేసి కోట్లు పెట్టి ఎంజాయ్ చేసేంత షోకు మాకు లేదు. అన్ని కోట్లు కూడా లేవు, కానీ అక్కడ జరిగేది కోట్లలో పందాలు జరుగుతుందని వాళ్ళు అని ఉంటారు, మీరు అది ఇన్ని ఉంటారు అంతే తప్ప, మేము అందరం పోయినాం, పోలేదంటే అందరం ఫ్రెండ్స్ అందరం, మేము ఒక్కరమే కాదు, చోటుపల్లి, నల్గొండ, విజయవాడ కాకినాడ నుంచి నా ఫ్రెండ్స్ ఇక్కడ జైరాబాద్ వికారాబాద్ ఇక్కడ ఉన్న అందరు ఫ్రెండ్స్ అందరూ కలిసి అందరం పోదాం ఒకసారి ఎట్లుంటుందో చూద్దామని పోయినాం. అక్కడ కోడి పందాలు అందరు అన్నా, మేమేందన్నా అంత మినిస్టర్లు ఎమ్మెల్యేలు అక్కడ అందరు కోడి పందాలు వాళ్ళే ఇస్తారన్న, అది జస్ట్ ఫర్ అదొక ఫెస్టివల్ ఎంజాయ్ చేయడానికి పోయినాం అది అంతే. మనకు బతుకమ్మ ఎట్లనో వాళ్ళకి సంక్రాంతి అట్లా, మనం అక్కడికి వెళ్ళి బాగా పెద్ద ఒక 40 కార్ల 50 కార్ల అన్నా. ఇప్పుడు 40 కార్లు 50 కార్లు అనేది అది విషయం కాదు. ఇప్పుడు మా ఫ్రెండ్స్, ఇప్పుడు నీ కారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవన్ కార్లో వాడొచ్చు, ఎవన్ డీజిల్ వాడొచ్చు, ఎవన్ ఫ్రెండ్స్ వాడొచ్చు. మేమేం షోపుటప్ చేసుకోనికి పిలుచుకోలేదు, నువ్వు రా మనం కోడి పందాలు పోదాం నువ్వు రా అని చెప్పి ఎవరిని పిలుచుకోలేదు. ఇప్పుడు పోతా అతో వల్ల ఈడికైనా విజయవాడ వరకు దగ్గర ఒక 20 కార్లు యాడ్ అయినాయి, మరి అది మేమేం చేయమంటాం అన్న. అది ఏం లేదన్న, ఎవరు ఎంజాయ్మెంట్ కోసం ఆలోచించు, ఏంటంటే మనందరం కలిసిపోతే బాగుంటుందా, అంత కలిసిపోయినాం అంతే తప్ప వేరేది ఏం లేదు.
ఓకే. సో వెంకట్ భాయ్ అన్న, సో ఈ క్వశ్చన్ ఆన్ రికార్డ్ ఓకే. సో తర్వాత వీలైన తర్వాత మళ్ళీ నా కేసులు అయినాయి గవర్నమెంట్ నుంచి, బికాస్ ఇట్స్ ఎ ఇల్లీగల్ క్వశ్చన్, మళ్ళీ మీకు ఇబ్బంది అయింది, నాకు ఇబ్బంది అవడం ఇష్టం లేదు అనుకుంటున్నాను. సో ఒక్క నిమిషం అన్న, నాకు ప్రాబ్లం అయ్యే పని నేను చేసుకోను, నేను ఏ ఇల్లీగల్ దందాలు చేస్తలేను, లేకపోతే ఇంకొకటి మీరు అనుకున్నట్టు నేను ఇల్లీగల్ది ఏది చేస్తలేను. మీరు ఏదో అడిగేది ఏదో స్ట్రైట్గా అడగండి, ఈ ఇల్లీగల్ గవర్నమెంట్ కేసులు అని అడగకండి, ఏదో అడిగేది ఉంటే స్ట్రైట్ అడగండి. అంటే ఎవరు హీరో కానీ ఈ మధ్య పొలిటికల్ లీడర్స్ కానీ ఏ హీరో కానీ ఒక సెలబ్రిటీలు చేయలేని పని మీరు చేస్తారు. అంటే నాకు తెలిసింది ఏంటంటే, ఈ 2 డేస్లో తెలిసింది ఏంటంటే, మీరు ఒక సింహాన్ని పెంచుకుంటున్నారు అనేది. అది సింహాని నా ఇంట్లో పెంచుకుంటలే లేదా నా ఫామ్ హౌస్లో పెంచుకుంటలే, జస్ట్ నేను సింహాని జూ వాళ్ళ దగ్గర అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దాని ఏంటంటే, ఇప్పుడు 4 ఇయర్స్ బేబీ అది, దాన్ని ఏంటంటే దానికి మెడికల్గా కానీ ఫుడ్ కానీ తెలుసు కదా, నా సింహాన్ని పెంచాలంటే ఎంత ఖర్చు. సో అది ఎవరికి దక్కని అదృష్టం నాకు దక్కింది కాబట్టి నేను. ఇంకా అదేంటంటే, ఇంకొకటి మనుషులకన్నా విశ్వాసం ఎక్కువ జంతువులకు ఉంటుంది. సో నాకు అనిపించింది చేసుకుంటున్నా, అంతే తప్ప ఏం లేదు అన్నట్టు. అంటే తప్ప ఏం లేదు, జూలోనే ఉంటుందా? జూలోనే ఉంటుంది, నా ఇంట్లో అయితే ఉంటుంది.